एसटी दलित కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలని ఎస్సీ ఎస్టీ రక్షణ సమితి ఆధ్వర్యంలో కరపత్రాల విడుదల అనంతపురం నగరంలోని ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ రక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని ఇవ్వాలని ఈ నెల 28వ తేదీన అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందర మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీఆర్ దాస్ కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ దళితులకు అసైన్మెంట్ భూములు इच्छी సాగులో ఉన్న భూములకు పట్టా పాస్ బుక్కులు మంజూరు చేసి ఆన్లైన్ ఎక్కించాలని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అదే విధంగా ప్రభుత్వ భూములు బంజారా భూములు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇవ్వాలని ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మహాధర్నా కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ దళితులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఓబుల్పతి వరప్రసాద్ ఓబయ్య రామకృష్ణ రాము శివ వీడియో శివ సప్లయర్ శివ మల్లారాయుడు కుల్లాయప్ప సుబ్రహ్మణ్యం రాముడు చెన్నప్ప రవి దీపక్ లలిత కుమార్ నిఖిల్ దిలీప్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏవో ప్రభుత్వాలు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలకు ఎంతో కొంత భూమి ఇస్తున్నారు ప్రస్తుతం 3 సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక్క ఎకరా కూడా మరి దళితులకు ఇవ్వలేదు అదే క్రమంలోనే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా 3 బడ్జెట్లో కూడా ఒక ఎకరా భూమి కూడా కొనేదానికి అవకాశం లేకోకుండా ప్రస్తుత పాలకులు చేశారు ఈ విషయంలోనే మరి ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా మరి ఆంధ్రప్రదేశ్లోన మొట్టమొదటిగా అనంతపురం సత్యా జిల్లాలోన ఈ నెల 28వ తేదీ మహాధర్నా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పని ఈ నెల 28వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు మహాధర్నా నిర్వహిస్తున్నాం ఈ క్రమంలోనే మరి ఏదైతే అనుభవంలో ఉండి భూములు వాళ్ళకి పట్టా పాస్ బుక్స్ ఆన్లైన్ చేయించాలి మరి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలి అదే క్రమంలోనే బంజర్ భూములు అయితేనే అదే విధంగా మరి గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన 08 ల్యాండ్స్ అయితేనే అవి కూడా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పని అర్హులైన వారికి సాగులో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా పట్టా పాస్ బుక్స్ జారీ చేసే బాధ్యత మరి ప్రభుత్వం పైన ఉంది ప్రధానంగా అనంతపురం జిల్లా కలెక్టర్ పైన సత్యా జిల్లా కలెక్టర్ మరి బసంత్ కుమార్ గారి పైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొట్టమొదటిగా రెండో అంశం పైన 2019లోన నవంబర్ 19వ తేదీన దళితులకు ఉన్న భూమి హక్కు చట్టాలని అసెంబ్లీలోన ప్రస్తుత గవర్నమెంట్ రద్దు చేసింది దాని నుంచి భూమి హక్కు కోల్పోతున్నారు 08 ల్యాండ్స్ అసైన్ ల్యాండ్స్ అది కూడా రద్దు చేసే విధంగా మరి గవర్నమెంట్కి ఒక రిమాండ్ లెటర్ పెట్టాలని అదే క్రమంలోనే దేవాలయ భూములు కూడా మరి త్వరలోనే పంచామంటున్నారు దేవాలయ భూములు కూడా అనంతపురం జిల్లాలో మరి పంచాలని చెప్పని అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఒక రిమాండ్ లెటర్ రెండో రిమాండ్ లెటర్ మరి అమరావతి పాలకులకు తెలియజేయాలని చెప్పని ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా ఎస్టీలకు మాత్రమే జీవో వచ్చింది భూములు పంచాలని మరి ఎస్సీలకు రాలేదు ఎస్సీలకు కూడా వెంటనే మరి జీవో రిలీజ్ చేసి ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇచ్చి దళితులకు ఒక సామాజిక హోదా కల్పించాలి సామాజిక హోదా భూమి ఉంటేనే దళితులకు సామాజిక హోదా భూమి లేకుంటే ఎవరు గౌరవించరు మర్యాద ఎవరు మాట్లాడరు ఒక ఎకరా భూమి ఉన్నా కూడా దాస్కి ఎకరా భూమి ఉంది లేప మరి పాపకి ఏదో ఫీజు కట్టాలంట పెళ్లి చేయాలంట అని 10-20 వేల రూపాయలు కావాలంటే ఇస్తారు ఆ విధంగా ఏమీ లేకుండా ఉంటే గౌరవించరు మాట్లాడరు సామాజిక హోదాపైనే భూమి ఉంది గతంలో చాలామంది భూములు పంచారు మీరు కూడా భూములు పంచి ఎస్సీ ఎస్టీల మన్ననలు పొందాలని చెప్పని ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై మాదిగ ఈ నెల 28వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎస్సీ ఎస్టీ సంరక్షణ కమిటీ మరియు ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భూ పంపిణీ కార్యక్రమం గురించి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా దళితులకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి జరగబో 28 తేదీకి అన్ని గ్రామాల నుండి ఏపీఎంఆర్పిఎస్ కార్యకర్తలను పిలుచుకొని భారీగా ధర్నా కార్యక్రమం రావాలని ఏపీఎంఆర్పిఎస్ తరఫున కార్యకర్తలు కోరుతున్నాం అలాగే డప్పు కళాకారులకి పెన్షన్లు ఇవ్వాలని ఆ కార్యక్రమంలోనే డప్పు కళాకారులు కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం